నినాదాలు చేశారు. గో బ్యాక్ రాజగోపాల్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి 3.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంది, ఈ నియోజకవర్గానికి మా గ్రామానికి చేసిందే లేదు. పైగా అమ్మిన ప్రజలను నట్టేట ముంచి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నామని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట కూడా అయినటువంటి పరిస్థితి. ఊహించని షాక్ ఎదుర్కోవడంతో రాజగోపాల్ రెడ్డి చేసేది ఏమి లేక కొద్ది మంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డికి ఏ గ్రామంలో పోయినా ఇటువంటి పరిస్థితి ఎదురవుతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున అతన్ని నిలదీస్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు అభివృద్ధి చేయలేదు, కనీసం గ్రామాల్లో పర్యటించలేదు. ఆ రోజు ఎమ్మెల్యేగా 3.5 ఏళ్ల కాలంలో గతంలో ఎంపీగా ఉండి ఎప్పుడు గ్రామాల్లోకి రాకుండా ఈ రోజు మళ్ళీ బీజేపీ ముసుగు అయితే బీజేపీ పార్టీ ద్వారా ఈరోజు మళ్ళీ బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగమై పావుగా మారి ఈరోజు మళ్ళీ ఎన్నికలు తెచ్చి ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి నిలదీస్తున్నటువంటి సందర్భం. దీంతో షాక్ గురవుతా ఉన్నారు బీజేపీ నేతలు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కాంట్రాక్టు రాజకీయాలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు మునుగోడు జనం. గ్రామాల్లోకి అడుగు పెడితే ముఖం పట్టుకుని నిలదీస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్నారు. ఎందుకొచ్చావని నిలదీశారు. నమ్మిన వారిని నట్టేట ముంచుతావా అంటూ చివాట్లు పెట్టారు. డబ్బుకు అమ్ముడు పోతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ రాజగోపాల్ రెడ్డి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ముఖం చెల్లని రాజగోపాల్ రెడ్డి చేసేదేం లేక వెనుదిరిగాడు.